మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తలూరి వారి పాలన గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చేసి మేదరమెట్ల శ్రీనివాసరావు గారు. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడాలని తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు, మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. ఓకే, వీరు మిస్సెస్ గారు అంట ప్రెసిడెంట్ గారు. ఆవిడికి సహకరిస్తూ ఈయన ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు, వెంకట సుబ్బమ్మ గారు. అయితే ఆవిడికి సహకరిస్తూ ఈయన ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలుసుకుందాం. చెప్పండి సార్. గ్రామంలో వాటర్ ట్యాంక్ మొన్న 29వ తారీఖు ఓపెనింగ్ చేశారు. వాటర్ వదిలేసాం, రోడ్ వేసాం. రేపల్ల కెనాల్ మీద ఒక తార్ రోడ్ వేస్తే విజయవాడ దాకా. ఇప్పుడు చాలా గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, అంటే మీ గ్రామంలో ఉందా లేదా? మా గ్రామంలో ఉండటానికి చిన్న గ్రామం అయింది, 300 ఓట్లే అవుతుంది. అందువల్ల మినరల్ వాటర్ పెట్టడానికి అవకాశం లేక 5000 జనాభా ఉన్న గ్రామాలకి మందులు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇస్తానని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం, మరుగుదొడ్లు ఊరికి 200 లో 200 పాటిక దొడ్లు కట్టేశారు ఆల్రెడీ. ఇంకొక 10 దొడ్లకి గ్రాంట్ ఇచ్చి ఉన్నారు, కడటానికి రెడీలో ఉన్నారు. ఒక 10 దొడ్లు బిల్స్ కూడా ఇవ్వడానికి రెడీ చేసేసారు, అయిపోయింది. డ్రైనేజీ పనులు ఏ విధంగా? డ్రైనేజీలు అంటే మా విలేజ్ లో అయితే డ్రైన్ అవసరం లేదు. ఆ రేపల్ల కెనాల్ అంటే ఉన్న డ్రైన్ మీద కంప ఉన్నది, ఆ కంప తీసేసి కొంచెం కలవట్లు కృష్ణా నదిలో నుంచి వాటర్ ఎదురుతూ ఉంటది. ఈ కొండవీటి వాగు దగ్గర నుంచి మురుగు వస్తూ ఉంటుంది. ఆ మురుగుకి ఒక కాలువ, పంట కాలువలో ఒక మురుగు నలుతూ వేస్తే వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుందని అడుగుతున్నాం. అది ఛానల్ లో ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారంటే మంచినీళ్ళలో మురుగు కలకూడదని ఒక పెండింగ్ పెట్టారు. ఆ వరద వచ్చిన 2 రోజులు ఆ రేపల్ల కెనాల్ కట్టేసుకుని దీన్ని గనక ఇస్తే ఎప్పుడు పొలాలు బాగా పండుతాయి, అవకాశం ఉంటది. ఈ గొడవర గ్రామం దగ్గరికి వల్లభాపురం దగ్గర నుంచి తార్ రోడ్ వేశారు, ఒక 2 కిలోమీటర్లు ఆగిపోయింది. అది కూడా తవ్వేసి కట్ట విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర గనక రోడ్డు తార్ రోడ్ వేస్తే బాగుంటుంది. ఏదో పుష్కరాల టైంకి వేస్తారని అంటున్నారు. ఈ నడుమధ్యలో పటేల్ కంపెనీ అని ఒక అతను 4 సంవత్సరాలు నాకు తీసుకున్నారు. తీసుకుని ఏరే సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చారు. వాళ్ళు గ్రావెల్ తోలేసి వదిలేశారు తారు వేయకుండా. ఆ తారు కనుక వేసేసేస్తే డబుల్ రోడ్ అయితే 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది విజయవాడ క్లబ్ దగ్గర. రుణమాఫీ గురించి రుణమాఫీ అయితే చెప్పిన మాటల ప్రకారం అయితే జరగల. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు కొంచెం వ్యతిరేకం ఉంది, ఉంది. అయితే ఏం చేశారంటే వాళ్ళు కేరా ఫైనాన్స్ 24,000 తీసుకున్నట్టయితే పోయిద్ది, లేకపోతే పోదన్నారు. బ్యాంకుల వాళ్ళు ఏం చేశారంటే రుణమాఫీ కాదు కదా అని ఇచ్చుకుంటా పోయారు. ఎకరానికి 50 సొత్తులు ఇచ్చారు, దాంట్లో రివర్స్ పడిపోయింది. దాన్ని ఏం చేసిందంటే 1 లక్ష రూపాయలు కాడ కుదిచ్చేసి అసలు యావరేజ్ అందరికి చేసేసినట్టే ఈ రుణమాఫీ బాగుంటుంది. పెన్షన్ అందరికి అందుతున్నాయి. పెన్షన్లు అయితే టోటల్ గా ఉన్న వాళ్ళకి మొత్తం శుభ్రంగా 1,000 రూపాయలు కడితే రావాల్సిన వాళ్ళు 4-5 రుణాలు దిగబడి దాన్ని ఏం చేశారంటే భూమి అయితే 2 ఎకరాలున్నర 5 ఎకరాలు అని పెట్టారు కదండి. దాంట్లో ఏం చేశారంటే 5 ఎకరాల భూమి చూపించింది, దాన్ని ఫిల్టర్ చేశారు. ఫిల్టర్ చేస్తే మొన్న 1 ఇద్దరికో 3 ముగ్గురికో వచ్చింది. నెక్స్ట్ కోటాలో వస్తాయని ఆలోచనలో ఉన్నారు. 13వ ఆర్థిక సంఘం నుంచి మీకు డబ్బులు కరెక్ట్గా వచ్చినాయి కానీ అది ఏం చేశారంటే 13వ ఆర్థిక సంఘంలో నుంచి ఒక 25 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు ఎత్తేసారు. దాని నుంచి అసలు లేవు మహేంద్ర పంచాయతీలు, మేజర్ పంచాయతీలు ఒకటే కరెంటు బిల్లు కడుతున్నారు. దాంట్లో నుంచి మేము కూడా 42,000 రూపాయలు మేము కరెంటు బిల్లుకి ఇచ్చేసాం. విద్యా వైద్య సదుపాయాలు, విద్యా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. వచ్చి క్యాంపులు అప్పుడప్పుడు మందు బిల్లులో ఇస్తున్నారు, కానీ ఏదన్నా అవకాశం ఉంటే టౌన్కే కానీ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ గవర్నమెంట్ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉంది? ఇందిరమ్మ ఇల్లు అస్సలు లేవు. ఇవాళ అసలు ఇచ్చే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్ సౌకర్యం మీ గ్రామంలో? ఒక 10 గంటలకు ఒకటి వస్తుంది, 8 గంటలకు 1 ట్రిప్, 2 ట్రిప్పులు వస్తుంది.
మీ గ్రామాన్ని ఎవరికన్నా దత్తత ఇచ్చే ప్రయత్నం చేశారా? ఎవరు తీసుకోవాలా ఏదో అంటమే కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు లేడు. ఈ విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎవరు తీసుకోలేదు. మీ మిస్సెస్ గారు పదవి కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ముందు వరకు 88లో నేను వచ్చినాక కొంత రోడ్లు వేసాము. తర్వాత మళ్ళీ ఎస్సీ క్యాండిడేట్ వచ్చాడు, అతని టైంలోనే బాగా నడిచింది. మొన్న మనోహర్ గారు టైంలో కూడా పర్వాలేదు, బాగానే వచ్చినాయి గ్రాంట్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఒక 10 లక్షలకు రాశాడు ఎమ్మెల్యే గారు. ఆ వస్తే ఆ 10 లక్షలు పెట్టి రేపల కెనాల్కి వెళ్ళే రోడ్డు ఒకటి ముక్కలు ఎగిసిపోయింది. ఈ కృష్ణ ఆ దగ్గరికి వెళ్ళటానికి ఒక రోడ్డు ఉంది. ఆ రెంటికి గనక ఒక 10 లక్షలు గ్రావెల్ రోడ్లు వేసేసిస్తే ఊరు వరకు డెవలప్మెంట్ అవుతుంది. శ్రీనివాసరావు గారు ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళ మిస్సెస్ గారు పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామంలో పూర్తిగా గ్రావెల్ రోడ్లు కాకుండా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి, అలాగే మెయిన్ రోడ్డు తార్ రోడ్డు వేస్తే బాగుంటుంది చేయాలని కోరికగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన కోరికగా తెలుస్తుంది. కెమెరామెన్ సాయిమోహన్తో ఏవిరావు, ప్లానెట్ 9 న్యూస్.